ఈరోజు గంగాధర పోలీసుల ఆధ్వర్యంలో మల్లాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి కొలెపాక లత ఇలియాస్ రేణుక ఈ అమ్మాయి వివాహము మ్యారేజ్ సెటిల్ అయి 3 ఇయర్స్ అయింది. ఈ అమ్మాయి తర్వాత అబ్బాయి లక్ష్మణ్ కుమార్ ఇద్దరు కూడా డిగ్రీ చదువుకున్నారు. దళిత కులానికి సంబంధించినటువంటి అమ్మాయి. అయితే ఈ అమ్మాయి వాళ్ళ ఫాదరు అంజయ్ అని అతను గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మ్యారేజ్ కోసము చేసినటువంటి అప్పులన్నీ కూడా అతని వ్యాధికి చికిత్స కోసం అయ్యేటువంటి ఖర్చులకు సరిపోయినాయి. మరి ఈ విధంగా ప్రతి అంటే 3 సంవత్సరాల నుంచి మ్యారేజ్ సెటిల్ అయినప్పుడు కూడా పోస్ట్మోన్ అయితే వచ్చింది. లాస్ట్కి ఈ నెల 23వ తేదీనాడు కూడా ఈరోజు జరిగినటువంటి ఈ మ్యారేజ్ 23వ తేదీ వరకు కూడా దానికి జరుగుతుందని చెప్పి వాళ్ళు అందరూ కూడా డౌట్లో ఉన్నారు. అమ్మాయి వాళ్ళ ఫాదరు అంజయ్ గారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు, చౌబతుల మధ్య ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మ్యారేజ్ జరుగుతుందా లేదని చెప్పి అని అమ్మాయి వాళ్ళ మదర్ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి పరిస్థితుల్లో మా గంగాధర ఎస్ఐ పుల్లయ్య గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను వెంటనే చొప్పదండి ఇన్స్పెక్టర్ రమేష్ గారితో ఏసీపీ కరీంనగర్ రూరల్ ఉషారాణి గారితో సంప్రదించి మరి ఒక మానవతా దృక్పథంతో ఈ పెళ్లికి మనం సాయం చేస్తే అమ్మాయి జీవితం నిలబడుతుందని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి గంగాధర పోలీసు ఆధ్వర్యంలో ఈరోజు ఈ వివాహము సెలబ్రేట్ చేయడం జరిగింది. అమ్మాయికి ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ కూడా దుబాయ్లో ఉంటున్నాడు ప్రస్తుతం. అతను అక్కడ కష్టపడి పంపించింది ఇక్కడ ఇంటికి పంపించిందంతా కూడా వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్కే చాలా వరకు ఖర్చు అయిపోయింది. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి జీవితాన్ని ఆదుకోవడానికి మా గంగాధర పోలీసులు ముందుకు రావడం చాలా అభినందనీయం. అయితే దీంట్లో మేము చేసినటువంటి ఈ మంచి చర్య వలన మంచి పని వలన సమాజంలో చాలామంది ఆపదలు ఉన్నవాళ్ళు, కష్టాలు ఉన్నవాళ్ళు, వారికి సమాజంలో ఉన్నటువంటి తోటి సమాజంలో ఉన్నటువంటి అందరు కూడా సహకరించి సహాయపడితే చాలా వరకు ఆత్మహత్యలు ఆగిపోతాయి, చాలా వరకు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. 10 మంది కలిసి ఒక వ్యక్తికి చేయూతనిస్తే మరి ఆ కష్టాలు ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా అతనికి మనోధైర్యం పెరుగుతుంది. జీవితంలో పోరాడుతాను, జీవితంలో కష్టాలు వస్తాయి, కష్టాలతోని పోరాడుతాను, నేను విజయం సాధిస్తానని చెప్పి ఒక ధీమా ఏర్పడుతుంది. మరి ఆ మెసేజ్ ఈ మ్యారేజ్ ద్వారా మేము సెలబ్రేట్ చేసినటువంటి జరిపించినటువంటి పెళ్లి ద్వారా సమాజానికి అందరికీ తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే మేము అందరం కూడా ఈరోజు పెళ్లి పెద్దలు ఇక్కడికి వచ్చి మరి సమాజంలో ఇంకా మంచి మిగిలి ఉన్నది, సమాజంలో మానవత్వం మిగిలి ఉందని చెప్పి నిరూపించడానికి మరి ఈ మాతో పాటు ఇక్కడ చాలామంది ఈ పెళ్లి జరపడానికి సహాయపడ్డారు. ఇంక్లూడింగ్ ఫంక్షనల్ ఓనర్ కూడా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఈ పెళ్లి జరిపించడానికి ఆయన ఒప్పుకున్నాడు. అదేవిధంగా చాలామంది కూడా ఈ పెళ్లికి సహాయపడ్డారు. వారందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఇచ్చే మెసేజ్ ఒకటి ఏంటంటే సమాజంలో చాలామంది ఇబ్బందులు ఉంటారు, చాలామంది కష్టాలు ఉంటారు, అటువంటి వారికి తోటి మనిషిగా మనం సహాయపడితే కష్టాలు ఉన్న వ్యక్తి తప్పకుండా కష్టాల నుంచి గట్టెక్కుతాడు. మరి ఇది ఒక మానవత్వానికి మంచి సంకేతం అని చెప్పి ఇటువంటి పనులు చేయాలని చెప్పి నేను అందరూ కూడా కరీంనగర్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కమిషనర్ గారు కోరుతున్నారు. జీవనే కంటే భద్రంతే బలహేతవే.
భార్య వల్ల డాడీ ఆరోగ్యం బాగోలేదు. అయితే మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగలేదు. హాస్పిటల్ చూపిస్తే రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయని చెప్పారు. అయితే రెండు కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత ఆయన బాగా అవడానికి చాలా అమౌంట్ ఖర్చు అయింది. 8-8 లక్షల దాకా ఎక్స్పెండిచర్ అయింది. ఒక్క రూపాయి కూడా లేదు. వీళ్ళ అన్నయ్య గల్ఫ్లో ఉంటాడు. ఈ ఆయన పేదరికం, ఇల్లు భూమి కూడా తాకట్టు పెట్టేసారు వాళ్ళ నాన్న కోసం. ఆయన పరిస్థితి సీరియస్గా ఉంది. అప్పుడు పెళ్ళి చేయలేని పరిస్థితి. అప్పుడు పోలీస్ శాఖ వారు మా అందు దయ తలచి మా గురించి తెలుసుకొని మా యొక్క వివాహం జరిపించడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు పెళ్ళిని ఇలా అవుతుందని అసలు అనుకోలేను. మా నాన్న అలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ఇలా ఇట్లా అవుతుందా అని అనుకోలేను. డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న మా నాన్న అంత సీరియస్గా ఉన్నాడు. ఆ రోజు ఈ స్వేరు అన్నయ్యల ద్వారా ఇంత ఘనంగా అవుతుందని కూడా అనుకోలేను. స్వేరు అన్నయ్యలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ శాఖ వారి ద్వారా ఇంత ఘనంగా కూడా అవుతుంది అనుకోలేను. వాళ్ళు పెళ్ళి పెద్దగా నిలబడి నాది ఘనంగా చేస్తున్నారు కాబట్టి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.